డాక్టర్ గారు మా తమ్ముడి వయసు 16 సంవత్సరాలు. వాడు ఎప్పుడు నీరసంగా బలహీనంగా ఉంటాడు. ఎంత మంచి ఆహారం పెట్టినా వాడు అలాగే నీరసంగా ఉంటాడు. మా తమ్ముడు ఎందుకు ఇలా ఉన్నాడు? వాడి శరీరంలో ఇంకా ఏదైనా సమస్య ఉండొచ్చా? వాడి నీరసానికి గల కారణాలు ఏమై ఉండొచ్చు? ఎలాంటి నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలో తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం ఇప్పుడు చూద్దాం. ఎవరైనా కూడా ఆహారం అంతా తీసుకుని అయినా నీరసంగా ఉన్నారంటే దానికి కొన్ని కారణాలు ఏంటి? మినరల్స్ ఏమైనా తక్కువ ఉన్నాయా? అంటే ఐరన్ తక్కువగా ఉన్నా, జింక్ తక్కువగా ఉన్నా, కాపర్ తక్కువగా ఉన్నా అవి చూసుకోవాలి. అట్లాగే థైరాయిడ్, ఎవరికైనా హైపోథైరాయిడిజం అంటే ఏంటి, థైరాయిడ్ సరిగా పనిచేయకపోవడం వల్ల కూడా లెథార్జీ రావచ్చు. ఇవేమీ కాకుండా ఒకవేళ ఎనీమియా అంటే రక్తహీనత వల్ల కూడా నీరసంగా ఉంటుంది. ఈ పైన చెప్పిన కారణాలన్నీ కూడా చూసుకుంటూ లివర్లో ఏమైనా సమస్య ఉందేమో కూడా చూసుకోండి. సో లివరు, ప్యాంక్రియాసు, ఎంజైమ్స్ నార్మల్గా ఉండి ఇవన్నీ కూడా నార్మల్గా ఉంటే, సో ఫుడ్ హ్యాబిట్సు, లైఫ్ స్టైలు, స్లీప్ టైమింగ్స్ చూసుకోవాల్సి ఉంటుంది. ఐ థింక్ డెఫినెట్గా మీరు ఈ టెస్టులన్నీ చేయించుకొని ఒక గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ని కలవడానికి ప్రయత్నించండి.